సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలతో పాటు కొత్త హామీలను అమలు చేస్తున్నారన్నారు ఎంపీ మల్లు రవి. హైదరాబాద్ లో వరదలకు అడ్డుకోవడానికి సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచెడ్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు మల్లు రవి. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో ఒకటి అచ్చంపేట కేటాయించడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి మంత్రులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉదయం సాయంత్రం రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వీరు చేస్తున్న సంగతి మీరందరూ పేపర్లో టీవీలో చూస్తున్నారు. మీరు చెప్పే విషయాలు నలుగురికి ఉపయోగపడేటట్టు ఉంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు మేము ఉన్నాం. నేను ప్రతిపక్షంలో ఉన్నాను, డాక్టర్ వంశీ ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు చేర్చిన వాళ్ళు, మినిస్టర్లు చేర్చిన వాళ్ళు కూడా 10 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. మీరు 10 రోజులు 10 నెలలు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి, 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు 10 నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాహుల్ గాంధీకి లెటర్ రాశారు. హరీష్ రావు గారు నేను ఏదో అన్యాయం చేస్తాడు, అయితే నాకు అన్యాయం జరుగుతుంది, మూసీలో ప్రజల్ని తీసేస్తున్నారు, ఉల్లోజర్లు ప్రజలు చంపేస్తున్నారని అన్ని అబద్ధాలన్నీ రాసి ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమం ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి రాశారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇవి మీ అందరికీ తెలియాలి. రేవంత్ రెడ్డి గారు ప్రజలకి సేవ చేయాలి, నాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం, ఆ అవకాశం ప్రజలకి అంకితం చేయాలని ఆయన ఈ కార్యక్రమం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ నాయకులు రోజు టీవీల్లో